Hi everyone, welcome to our channel Civil Engineering Softwares in Telugu. So, in this video, lo, post-processing mode continuation chuddamandi. Mana path file edaithe undo nenu ade vaadutunanu. So, intaku mundu video lo meer entante node lo displacement reactions, atlage beam lo forces stresses varaku chusaru. Ee video lo manu beam lo subtab, last subtab ane graphs gurinchi chuddam. ग्राफ्स अनगाने इकड मीकु आउटपुट एम वस्तुंदी अंटे मी मोडल्लो उन्न प्रति बीम प्रति कॉलम फ्रेम अयिते फ्रेम एला अयिते अट्ला मीरु सेलेक्ट चेसुकुन्न मेंबर की कुडि वैपु मूडु विंडोस लो मीकु इन्फर्मेशन कनिपिस्तुंदी ओकटि एमजेड अंटे मेजर बेंडिंग मोमेंट कनिपिस्तुंटुंदी रेंडो वीडियो एफवाई अंटे मेजर शियर फोर्स कनिपिस्तुंटुंदी चिवर विंडो वच्चेसि मीकु ఎఫెక్స్ అంటే యాక్సియల్ ఫోర్స్ కనిపిస్తుంది. ఇంతకుముందు మనం చెప్తున్నట్టుగా మన లోడ్స్ అన్నీ వై డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి నెగిటివ్ వై డైరెక్షన్ మీకు యాక్సియల్ ఫోర్స్ అనేది రాదు. ఒకవేళ ఫ్రేమ్స్ తీసుకుంటే మీకు ఇక్కడ కాలమ్స్ ఉన్నాయనుకోండి, కాలమ్స్లో మీరు యాక్సియల్ గమనించవచ్చు, బీమ్స్లో కూడా మీరు యాక్సియల్ చూసుకోవచ్చు అని నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను. ఆ విషయం మీరు చివరిలో చూస్తారు. సరే, నేను మీకు చెప్పినట్టుగా గ్రాఫ్స్లో ఏంటంటే ఈ మూడు కనిపిస్తాయి. ఈ మూడు కాకుండా ఈ మూడు బదులు మీరు ఇంకేమైనా కావాలి చూసుకోవాలనుకుంటే అదైనా చూసుకోవచ్చు. ఈ స్క్రీన్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ డయాగ్రామ్స్ అని ఉంటుంది, డయాగ్రామ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, వై కనిపిస్తుంది, సారీ జెడ్ కనిపిస్తుంది. ఈ జెడ్ తీసేసి మీరు వై పెట్టారనుకోండి, ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ ఎంవై, సో వై డైరెక్షన్లో బెండింగ్ మూమెంట్ చూసుకోవచ్చు. అలాగే ఈ కింద విండోలో రైట్ క్లిక్ చేసి డయాగ్రామ్స్ అని ఇక్కడ మీకు డిఫాల్ట్గా ఏం కనిపిస్తుంది, షియర్ వైవే, ఇది తీసేసి మీరు బెండింగ్ జెడ్ జెడ్ పెట్టారు, ఓకే. అలా మీకు కావాల్సిన అంశాలు మాత్రమే మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. రైట్ క్లిక్ చేసి డయాగ్రామ్స్లోకి వెళ్ళి యాక్సియల్ బదులు స్ట్రెస్ అని పెట్టండి, ఓకే అని ఇట్లా కనిపిస్తుంది. మీరు సెలెక్ట్ చేసిన వాటికి ఇట్లా కనిపిస్తుంటుంది. సరే, మీరు కావాల్సినవి మీరు సెట్ చేసుకోండి. కానీ ఇక్కడ డిఫాల్ట్గా ఉండేవి ఏంటంటే ఫస్ట్ విండోలో మెయిన్ బెండింగ్ మూమెంట్, సెకండ్ విండోలో మెయిన్ షియర్ ఫోర్స్ ఉంటుంది, అలాగే చివరి విండోలో మేజర్గా యాక్సియల్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సారీ స్ట్రెస్ తీసేయండి, యాక్సియల్ అనేది ఉంటుంది అన్నమాట. అయితే మీకు ఓవర్ ల్యాప్ కూడా అవుతుంది, రైట్ క్లిక్ చేసి డయాగ్రామ్స్లో షియర్ వై అట్లాగే బెండింగ్ జెడ్ పెట్టారనుకోండి, ఇట్లా ఓవర్ ల్యాప్ అవుతుంది. సో అంటే రెండు మూడు రకాల డీటెయిల్స్ కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట. అంటే ఈ విండోతో మీకు సంబంధం లేకుండా ఈ సింగిల్ విండోలోనే మీరు రెండు ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు, ఒకటి బెండింగ్ మూమెంట్, రెండోది షియర్ ఫోర్స్. అలా కూడా మీరు అడ్జస్ట్ చేసుకునే స్కోప్ మీకు ఉంది. ఓకే, ఎప్పుడైతే మీరు బీమ్ గ్రాఫ్స్ మళ్ళీ క్లిక్ చేస్తారో మళ్ళీ యథావిధిగా యాస్టీస్గా అంటే డిఫాల్ట్గా ఉన్నవే ఇక్కడ మీకు వచ్చేస్తాయి. రైట్, ఈ గ్రాఫ్స్లోకి రాగానే మీకు ఆటోమేటిక్గా లోడ్స్ అనేవి ఆన్ అయిపోతాయి, మీరు కావాలి అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు లోడ్ బటన్ క్లిక్ చేస్తే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత విషయం యానిమేషన్. సో యానిమేషన్ పర్పస్ ఏంటంటే మీరు తీసుకున్న ఎగ్జాంపుల్ బీమ్ కావచ్చు, ఫ్రేమ్ కావచ్చు, లేదంటే బిల్డింగ్ కావచ్చు, ఏదైనా డిఫ్లెక్షన్ అనేది మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ డిఫ్లెక్షను నిజంగా బీమ్ డిఫ్లెక్ట్ అయితే ఎలా ఉంటుంది ప్రాక్టికల్గా అనేది తెలుసుకోవడం కోసం, ఒక అవగాహన కోసం మాత్రమే మనం ఇది వాడతాం అన్నమాట. అయితే మీరు ఇది ఆన్ చేయాలి అంటే ఇక్కడ రాబోయే ముందుగానే డిఫ్లెక్షన్ ఐకాన్ క్లిక్ చేసుకొని స్కేల్ ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకొని అప్పుడు యానిమేషన్కి రండి. యానిమేషన్లో డిఫ్లెక్షన్ అనే ఆప్షన్ తీసుకొని అప్లై, ఓకే అంటే మీకు ఇక్కడ యానిమేషన్ రావాలి. ఒకవేళ యానిమేషన్ రావట్లేదు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డిఫ్లెక్షన్ ఉన్న తర్వాత ఇక్కడ మీరు చూడండి ఈ ఎక్స్ట్రా ఫ్రేమ్స్ ఇవి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, టార్గెట్ ఫ్రేమ్స్ ఇవి అడ్జస్ట్ చేసుకొని అప్లై అనండి. సో డిఫ్లెక్షన్ ఆన్ చేసుకొని, సరే డిఫ్లెక్షన్ బదులుగా సెక్షన్ డిస్ప్లేస్మెంట్ తీసుకుంటున్నాను, సే అప్లై. సెక్షన్ డిస్ప్లేస్మెంట్లో ఇలా మీకు కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే మీకు రియల్గా ఇలా డిఫ్లెక్ట్ అవుతుందని కాదు, సాధారణంగా 0.257251mm అంటే చాలా తక్కువ, కంటికి కనిపించదు. కానీ ఆ వివరణ తెలుసుకోవడం కోసం మనం యానిమేషన్ అనేది ఇలా చూడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది
సో యానిమేషన్లో మీరు వర్క్ చేయాలి అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో డిఫ్లెక్షన్ ఆన్ చేసుకోండి, స్కేలింగ్ ప్రాపర్గా ఉంటే సరే, లేదంటే స్కేల్స్లోకి వెళ్ళి మీరు స్కేల్ చేసుకోండి ఇట్లా. రైట్, ఈ యానిమేటన్ క్లిక్ చేసినప్పుడు డిఫ్లెక్షన్ కానీ సెక్షన్ డిస్ప్లేస్మెంట్ కానీ తీసుకోండి. అయితే ఇక్కడ డిఫ్లెక్షన్ మీకు వర్క్ అవ్వట్లేదు, ఎందుకంటే ఫ్రేమ్ మోడల్స్లో మేజర్గా డిఫ్లెక్షన్ అనేది చూడగలరు. మీరు సెక్షన్ డిస్ప్లేస్మెంట్ తీసుకోండి. సెక్షన్ డిస్ప్లేస్మెంట్లో కూడా మీరు అప్లై ఓకే అనబోయే ముందు ఫ్రేమ్స్ చూసుకోండి. ఒకవేళ మీరు ఫ్రేమ్స్ తగ్గించుకుంటే ఏమవుతుందంటే డిఫ్లెక్షన్ స్లో అవుతుంది, అంటే గ్రాఫిక్ మీకు స్లో అవుతుంది అన్నమాట. రైట్, సో యానిమేట్లో ఎక్స్ట్రా ఫ్రేమ్స్లో సపోజ్ నేను 50 ఫ్రేమ్స్ పెట్టాను, ఇక్కడ ఒక 60 ఫ్రేమ్స్ తీసుకుంటున్నాను. సో డిఫ్లెక్షన్ ఆన్ చేసుకోండి, ఆన్ చేసుకొని సెక్షన్ డిస్ప్లేస్మెంట్ వేసే ఓకే. రైట్, అంటే ఫ్రేమ్స్ మీరు పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రాఫిక్ ఫామ్ ఏదైతే ఉందో యానిమేషన్ మీకు అది చాలా స్లోగా వస్తుంది అన్నమాట. ఓకే, అయితే డిఫ్లెక్షన్ మీరు మళ్ళీ క్లిక్ చేసి నో యానిమేషన్ ఓకే అంటే సరిపోతుంది. సాధారణంగా మీకు ఏంటంటే టూల్స్ మెనూలో ఇక్కడ క్రియేట్ ఏవిఐ ఫైల్ అని కనిపిస్తూ ఉంటుంది. దీని పర్పస్ ఏంటంటే ఈ డిఫ్లెక్షన్ ప్యాటర్న్ మీరు కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. సో ఫ్రేమ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగానే మీరు పెట్టుకొని సెక్షన్ డిస్ప్లేస్మెంట్ ఆప్షన్ తీసుకొని మీరు ఓకే అని ఒక ఫైల్ కింద సేవ్ చేసుకోవచ్చు. సో సమ్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి, సేవ్ అన్నప్పుడు ఓకే ఓకే అంటే మీకు అది క్రియేట్ అవుతుంది. సో ఇది ఇక్కడ మీరు గమనించవచ్చు, ఓకేనా, అంటే ఇది ఒక వీడియో ఫైల్ కింద మీరు సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. క్లోజ్. సో నేను డెస్క్టాప్ మీద సేవ్ చేశాను, డెస్క్టాప్ మీద శాంపుల్ అని కనిపిస్తుంటుంది. సో మీరు అది మీరు కూడా సేవ్ చేసుకొని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఎట్లా డిఫ్లెక్ట్ అవుతుంది అనేది. మీకు ఎక్కువ టైం కావాలంటే ఫ్రేమ్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక రకంగా మిస్లేనియస్ ఆప్షన్, బట్ కావాలి అంటే మీరు దాన్ని ప్రజెంటేషన్స్ పర్పస్ లేదంటే ప్రాజెక్ట్ సబ్మిషన్స్ టైంలో మీరు అది ఉపయోగించుకోవచ్చు అన్నమాట. రైట్, నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్ అండి. రిపోర్ట్స్ గురించి మీకు టూల్ బార్స్ చెప్పినప్పుడు చెప్పాను, ఈ కంప్లీట్ టూల్ బార్ సెటప్ దానికోసమే వాడబడుతుంది, లేదంటే ప్రత్యామ్నాయంగా మీరు ఇది కూడా వాడుకోవచ్చు. సో రిపోర్ట్స్ క్లిక్ చేయగానే విండో వస్తుంది. ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఇందులో మీరు మెయిన్గా చూసేది ఏంటంటే ఐటమ్స్ అనే ట్యాబ్లో ఇక్కడ అవైలబుల్ అనే ఆప్షన్ కింద అవుట్పుట్ అనే ఆప్షన్ ఒకటి తీసుకోండి. ఇదే మెయిన్గా మీరు ఉపయోగించే ఆప్షన్ అన్నమాట. ఇందులో మీరు ఏం చూస్తారంటే టోటల్ డిస్ప్లేస్మెంట్స్ ఎలాగో 0 ఉంది కాబట్టి మీకు ఎగ్జాంపుల్లో బీమ్ డిస్ప్లేస్మెంట్స్ డీటెయిల్ తీసుకోండి. సో బీమ్ డిస్ప్లేస్మెంట్ డీటెయిల్ డబల్ క్లిక్ చేయగానే రైట్ సైడ్కి వచ్చేస్తుంది. అలాగే బీమ్ డిస్ప్లేస్మెంట్ సమ్మరీ కూడా నేను డబల్ క్లిక్ చేసి రైట్ సైడ్కి తీసుకొచ్చాను. ఇక్కడ మీరు పైన చూడండి జాబ్ ఇన్ఫో అని ఒకటి కనిపిస్తుంది. జాబ్ ఇన్ఫో అంటే ఏంటంటే మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, ఒక స్టాట్ ఫైల్ చేయబోయే ముందుగా ఎవరు డిజైన్ చేశారు, ఎవరు చెక్ చేశారు, జాబ్ ఇన్ఫర్మేషన్ గురించి, డేట్స్, కామెంట్స్ గురించి చెప్పాను. ఆ వివరాలు మీకు ఇందులో కనిపిస్తాయి. అవి ఏవి మీరు ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏమి కనిపించవు. అవి ఎలా ఇవ్వాలనేది మీకు తర్వాత చెప్తాను. రైట్, ఇలా ఉన్నప్పుడు మీరు ఓకే అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో జాబ్ ఇన్ఫర్మేషన్లో దీని గురించి మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది, కానీ మీరు ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి నేను మీకు చెప్పలేదు. స్ట్రక్చర్ టైపు, అట్లాగే నోట్స్ ఎన్ని ఉన్నాయి, బీమ్స్ ఎన్ని ఉన్నాయి, లోడ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఓకే, ఆ వివరాలతో పాటుగా ఇంకా మీ ఇక్కడ ఏం కనిపిస్తుంది, బీమ్ డిస్ప్లేస్మెంట్ డీటెయిల్ అన్నారు. డీటెయిల్ అంటే అర్థం ఏంటి, ఒక బీమ్కి ఎన్ని లోడ్ కేసెస్ ఉంటాయి, అన్ని లోడ్ కేసెస్ మొత్తం 0 నుంచి 3 వరకు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మీకు మొత్తం 4, 5, 6, 7, 8, 9, 10, 11 మొత్తం 11 సెక్షన్స్ దగ్గర వివరంగా 3 డైరెక్షన్స్లో డిస్ప్లేస్మెంట్ ఎంత అనేది చూపిస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ పేజ్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మీకు ఏమొస్తుంది, బీమ్ డిస్ప్లేస్మెంట్ డీటెయిల్ చాలా వివరంగా, మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఎక్స్ వైజెడ్ డైరెక్షన్స్లో ఏ బీమ్కి ఏ లోడ్ కేస్కి వాల్యూ ఎంత అనేది చూపిస్తున్నారు అన్నమాట మీకు. ఓకేనా, ఎంత డిస్టెన్స్లో వచ్చింది కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అన్నమాట. మళ్ళీ మీరు సెటప్ రిపోర్ట్ అని క్లిక్ చేస్తే ఇదే వస్తుంది. సో మీరు అవుట్పుట్లో మీరు ఏం పెట్టుకున్నారు, ఏవైతే డబల్ క్లిక్ చేశారో అటువైపుకి అవే వచ్చాయన్నమాట. మళ్ళీ ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే వెనక్కి వచ్చేస్తాయి. అలాగే బీమ్ ఎండ్ ఫోర్సెస్ తీసుకున్నాను నేను, ఓకే అంటే జాబ్ ఇన్ఫోతో పాటుగా బీమ్ ఎండ్ ఫోర్సెస్ కనిపిస్తుంది. ఈ వివరాలన్నీ మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఇదే పోస్ట్ ప్రాసెసింగ్ మోడ్లో చూశారు, కానీ ఆ వివరాలు అవుట్పుట్ రూపంలో ప్రింట్ రూపంలో తెచ్చుకోవడం కోసం.
ఇక్కడ రిపోర్ట్లో ఇలా పెట్టుకొని మీరు ప్రింట్ తీసుకోవడానికి రెడీ చేసుకుంటున్నట్టు అనమాట. ఓకేనండి, రైట్. మళ్ళీ సెటప్ రిపోర్ట్లోకి వచ్చేస్తే, సో బీమ్ అండ్ ఫోర్సెస్ డీటెయిల్స్ అలా ఉన్నాయి. సో ఇక్కడ అవుట్పుట్ పెట్టుకొని ఇట్లా మీరు చూసుకోవచ్చు అనమాట. అట్లాగే యాక్సిల్ ఫోర్సెస్ యాక్చువల్గా లేవు, మీకు కావాలంటే పెట్టుకోండి. సో బీమ్ మ్యాక్సిమం మూమెంట్, కేవలం మూమెంట్స్ గురించి డేటా కావాలి. ఈసారి నాకు జాబ్ ఇన్ఫో అవసరం లేదు, దీన్ని డబుల్ క్లిక్ చేయండి, వెనక్కి వచ్చేస్తుంది. ఓకే అంటే ఇప్పుడు మీ రిపోర్ట్లో కేవలం బీ మ్యాక్సిమం మూమెంట్స్ మాత్రమే కనిపిస్తుంది. ఈ విధంగా మీకు కావాల్సిన ఆప్షన్ రైట్ సైడ్ తీసుకొచ్చేసి మీరు ఇందులో చూపించుకోవచ్చు అనమాట. ఇప్పుడు అసలు విషయానికి రండి. ఇక్కడ మీకు బెంట్లీ లోగో కనిపిస్తుంది కదా, నేను ఇంతకుముందు చేసిన వీడియోస్లో ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేయబోయే ముందు కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలని చెప్పాను మీకు. ఆ సెట్టింగ్స్లో భాగంగా అక్కడ బెంట్లీ లోగో ఉంచాలా తీసేయాలా అనేది అక్కడ మీకు వివరణ ఇచ్చాను, కానీ తీసేయలేదు. కానీ ఇప్పుడు రిపోర్ట్ సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతానికి నేను ఇది మినిమైజ్ చేసేసి నేను మళ్ళీ ఇంకొక స్టాట్ విండో ఓపెన్ చేస్తున్నానండి. ఇందులో మీరు ఫైల్ మెనూలో కాన్ఫిగర్, ఇది పాత వీడియోలో చెప్పిన విషయమే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫైల్ ఆప్షన్స్ దగ్గర ఇక్కడ చూడండి, మూడో ఆప్షన్ పై నుంచి రిమూవ్ బెంట్లీ లోగో ఫ్రమ్ రిపోర్ట్ అనేది నేను టిక్ చేయలేదు కాబట్టి మీకు ఇప్పటివరకు మీరు ఈ స్టేజ్కి వచ్చారు కదా రిపోర్ట్ దగ్గరికి, ఇక్కడ బెంట్లీ లోగో కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఈ రిమూవ్ బెంట్లీ లోగో ఫ్రమ్ రిపోర్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తే, మీరు ఒక న్యూ ఫైల్ తీసుకొని లోపలికి వస్తే ఇలా, ఇప్పుడు మీరు రిపోర్ట్ సెటప్లో మీరు చూస్తే, ఓకే ఇక్కడ మీరు ఓకే అన్నారనుకోండి, ఇక్కడ అవుట్పుట్లో ఇక్కడ వాల్యూస్ ఏమీ లేవు మీరు చూపించడానికి జస్ట్. సో నేను ర్యాండమ్గా ఒకటి డ్రా చేసి జస్ట్ ఇలా క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ మీరు రిపోర్ట్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ నేమ్ అండ్ లోగో అని కనిపిస్తుంటుంది. ఓకేనా, ఈ నేమ్ అండ్ లోగోలో మీకు ఇక్కడ మీకు ఎలాంటి రిపోర్టు, సారీ బెంట్లీ లోగో కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, సో నేనేం చేస్తానంటే ఈ ఫైల్ క్లోజ్ చేసేసి, రైట్, ఈ లోగో మీకు అవసరం లేదు అనుకుంటే నేను మీకు ఆల్రెడీ ప్రొసీజర్ చూపించాను. సో ఆ ప్రొసీజర్లో మీరు ఫాలో అయితే లోగో పోతుంది. ఓకే, నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. క్లోజ్ చేసేసి స్టాట్ విండో ఓపెన్ చేశాను. ఫైల్లో కాన్ఫిగర్లో ఫైల్ ఆప్షన్స్లో రిమూవ్ బెంట్లీ లోగో అనేది పెట్టుకున్నాం, రైట్. మీ రీసెంట్ ఫైల్ ఇది పీపీఎం అనేది. ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ పోస్ట్ ప్రాసెసింగ్ మోడ్కి వచ్చేసి ఓకే అని రిపోర్ట్ పేజ్కి వచ్చినప్పుడు ఇక్కడ అవుట్పుట్లో మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగానే బీమ్ అండ్ ఫోర్సెస్ తీసుకుంటున్నాను, జాబ్ ఇన్ఫో తీసేసాను, ఓకే అన్నాను. ఇప్పుడు గమనించండి, మీ బెంట్లీ లోగో ఇక్కడ లేదు. అంటే దీని అర్థం ఏంటంటే లోగో అది బెంట్లీ వాళ్ళది, స్టాట్ ప్రో వాళ్ళది కాబట్టి మీకు అవసరం లేదు, తీసేశారు. అయితే మీ లోగో ఏమన్నా ఉందనుకోండి, మీ లోగో మీరు పెట్టుకోవచ్చు. అయితే అది మీరు బిఎంపి ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. సో మీ కంపెనీ, మీ ఫర్మ్, మీ కాలేజ్ లోగో ఏమన్నా ఉంటే అది కూడా మీరు పెట్టుకోవచ్చు, కానీ ప్రొవైడెడ్ అది బిట్ మ్యాప్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్లో ఉండాలన్నమాట. ఓకేనా, రైట్. అట్లా ఉంటే మీరు మీ రిపోర్ట్స్లో పెట్టుకోవచ్చు అన్నమాట. సరే, సో రిపోర్ట్స్ క్లిక్ చేసినప్పుడు మీరు ఇప్పటివరకు అవుట్పుట్ గురించే బాగా గమనించారు కదండి. అవుట్పుట్స్ తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏముంటాయంటే పిక్చర్స్ ఉంటాయి. పిక్చర్స్ ఆల్రెడీ ఇక్కడ పిక్చర్స్ ఇక్కడ పెడదామంటే మీకు పిక్చర్స్ ఏం లేవు, ఎందుకంటే మీరు ఏ పిక్చర్స్ తీయలేదు. సరే, పిక్చర్స్ తీయడం ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో నేను మోడలింగ్ మోడ్కి వచ్చేసాను, నాకు ఈ పిక్చర్ కావాలి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఈ ఐకాన్ గురించి, టేక్ పిక్చర్ అనేది. ఇది క్లిక్ చేస్తే మీకు ఓకే అంటే ఇది ఒక పిక్చర్ వస్తుంది. అలాగే బెండింగ్ మూమెంట్ పెట్టాను, ఫ్రంట్ వ్యూలో బెండింగ్ మూమెంట్ సెట్ చేసి ఒక పిక్చర్ తీసుకుంటున్నాను, ఓకే అన్నా. తర్వాత షియర్ ఫోర్స్ పెట్టుకున్నాను, దీనికి ఒక పిక్చర్ తీసుకుంటున్నాను, ఓకే. తర్వాత డిఫ్లెక్షన్ ఆన్ చేశాను, సో డిఫ్లెక్షన్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను. సో స్కేల్స్లో ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే యాజ్ టీజ్గా యాజ్ యూజువల్గా చేసుకోండి. సో ఇప్పుడు ఇది 1 ఉండాలి, అప్లై ఇమీడియట్లీ అన్న తర్వాత మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది కూడా నేను ఒక పిక్చర్ తీసుకుంటున్నాను, కెమెరా ఐకాన్ ఉంది అది. ఇప్పుడు పోస్ట్ ప్రాసెసింగ్ మోడ్కి వెళ్ళొచ్చు, లేదంటే మీరు ఇక్కడి నుంచి కూడా మీరు రిపోర్ట్ సెటప్ తీసుకోవచ్చు. సో రిపోర్ట్ సెటప్ అన్నప్పుడు ఇప్పుడు చూడండి ఇందులో పిక్చర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ 4 పిక్చర్స్ మీరు సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్కి తీసుకొచ్చేసి ఓకే అనండి. ఓకే అన్న తర్వాత ప్రివ్యూకి రండి, ప్రింట్ ప్రివ్యూ.
ఎప్పుడైతే ప్రివ్యూ అన్నారో ఇక్కడ చూడండి, ఇట్లా కనిపిస్తుంది. భీమ్ అండ్ ఫోర్సెస్తో పాటుగా మీరు కింద నాలుగు ఫోటోలు పెట్టారు రీసెంట్గా తీసినవి. ఏంటది, భీమ్ది బెండింగ్ మూమెంట్, నెక్స్ట్ పేజ్ అనండి. ఇక్కడ ఏముంది, షియర్ ఫోర్స్, అలాగే డిఫ్లెక్షన్, ఇవి అన్నమాట. రైట్, పోస్ట్ ప్రాసెసింగ్ మోడ్లోకి వెళ్ళి రిపోర్ట్స్ ఇక్కడి నుంచి మీరు పనిచేసుకోవచ్చు. మోడలింగ్ మోడ్లో ఉండగానే రిపోర్ట్ సెటప్ ఈ ఐకాన్ యూస్ చేసుకున్న మీ పని ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. మరి చేసిన వెంటనే ప్రివ్యూ రావాలి కదా అంటే రిపోర్ట్ సెటప్ దగ్గర ఇక్కడ మీకు ప్రింట్ ప్రివ్యూ రిపోర్ట్ అని ఉంది. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మీరు టూల్ బార్లో ఉన్న ఐకాన్స్ని యూస్ చేసుకోవచ్చు. ఒకటి లేదు, మా టూల్ బార్తో పని ఏంటి అంటే మీరు పోస్ట్ ప్రాసెసింగ్ మోడ్లోకి వచ్చేసి రిపోర్ట్స్లో ఇక్కడి నుంచి అన్నా మీరు పని చేసుకోవచ్చు. సో పిక్చర్స్లో ఇప్పుడు మీకు ఇక్కడ ఏముండవు, ఎందుకంటే అన్ని రైట్ సైడ్కి తీసుకొచ్చారు కాబట్టి ఓకే అనగానే ఇక్కడ కింద మీకు కనిపిస్తుంటుంది. రైట్, నెక్స్ట్ విషయం ఏంటంటే లోడ్ కేసెస్. ఇక్కడ మనం ఇంకా లోడ్ కేసెస్ గురించి వివరంగా చూడలేదు కాబట్టి ఇక్కడ మీకు ఇది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా పెద్దగా అర్థం కాదనమాట. అంటే ఇక్కడ ఒక 10 కేసెస్ ఉన్నాయి, వీటిలో లోడ్ కేస్ 1కి సంబంధించిన అవుట్పుట్ మాత్రమే కావాలి, మూమెంట్స్, ఫోర్సెస్, రియాక్షన్స్ ఎక్సెట్రా, అలాంటప్పుడు చేసుకోవచ్చు. ఇది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రేంజెస్ అనేది ఒకటి ఇంపార్టెంట్. రేంజెస్లో ఏంటంటే మీకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీరు డిజైన్ చేస్తున్నప్పుడు ఫ్లోర్ వైజ్గా డివైడ్ చేసి వాటి వరకే వివరాలు కావాలి నాకు రిపోర్ట్లో అనుకున్నారనుకోండి, అలాంటప్పుడు ఈ రేంజెస్ అనేది ఉపయోగపడుతుంది. ఇది కూడా మీకు తర్వాత చెప్తాను. ఇకపోతే నేమ్ అండ్ లోగో, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీరు వాట్ ఇస్ దిస్, మీ కంపెనీ పేరు ఏదైతే ఉంటుందో సమ్ కన్స్ట్రక్షన్స్ అని టైప్ చేసుకున్నారు, ఓకే అంటే అది మీకు ఇక్కడ రిపోర్ట్లో కనిపిస్తుంటుంది. రైట్, సో నేమ్ అండ్ లోగో. అలాగే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మీ కంపెనీ కాలేజ్లోగో ఏదైనా ఉందనుకోండి, బిట్ మ్యాప్ ఇమేజ్ ఫార్మాట్లో మీరు సేవ్ చేసి ఉంటే అది ఇక్కడ గ్రాఫిక్ దగ్గర ఫైల్ అనే ఆప్షన్లో మీరు బ్రౌజ్ చేయొచ్చు. సో బ్రౌజ్ చేసి ఆ పర్టికులర్ ఇమేజ్ ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో మీరు అది ఇక్కడ చూపించవచ్చు అనమాట. సో బిట్ మ్యాప్ ఇమేజ్లో మీకు ఏమీ లేవు కాబట్టి చేయలేరు. బిట్ మ్యాప్ ఇమేజ్ అంటే ఏం లేదు, మీరు పెయింట్లో ఏదైనా డ్రా చేసినప్పుడు దాన్ని మీరు సేవ్ చేశారనుకోండి, సేవ్ చేసినప్పుడు సమ్ ఫైల్ నేమ్ ఇచ్చేసి సేవ్ యాజ్ టైప్లో ఇక్కడ మీకు 24 బిట్ మ్యాప్ అని కనిపిస్తుంటుంది. దీన్ని మీరు సేవ్ చేస్తే ఇది ఒక ఇమేజ్ ఫైల్ కింద సేవ్ అవుతుంది. సో బిట్ మ్యాప్ ఇమేజ్లో మీరు సేవ్ చేసుకున్నారు, అప్పుడు ఆ ఫైల్ పట్టుకొని ఇక్కడ మీరు ఓపెన్ అన్నారనుకోండి, అది ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. రైట్, ఓకే అంటే అది మీ రిపోర్ట్లో కనిపిస్తుంది. అయితే దాన్ని ప్రాపర్గా మీరు పర్ఫెక్ట్గా నీట్గా తయారు చేసుకున్న లోగోని బిట్ మ్యాప్ ఇమేజ్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకుంటే అప్పుడు ఈ రిపోర్ట్స్లో నేమ్ లోగోలో ఫైల్లోకి వచ్చి మీరు ఆ ఫైల్ మీరు ఇక్కడ పెట్టి ఓపెన్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. బెంట్లీ లోగో ఎలా అయితే కనిపించిందో అలా. దాని పొజిషన్ ఎక్కడ ఉండాలి, లెఫ్టా, రైటా, సెంటరా మీరు పెట్టుకుంటే దాన్ని బట్టి మీ కంపెనీ నేమ్ టెక్స్ట్ అట్లా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, అలాగే మీరు ఫాంట్ సైజ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి. అండ్ చివరిగా ఇందులో మీకు చెప్పేది ఏంటంటే లోడ్ అండ్ సేవ్. లోడ్ అండ్ సేవ్ పర్పస్ ఏంటంటే మీ రిపోర్ట్లో ఏమేమి కావాలి అవన్నీ ఇక్కడ మీరు సెట్ చేసి పెట్టుకున్నారు. ఆ సెట్ చేసి పెట్టుకున్నవి ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, చూసి మీరు మళ్ళీ ఫైల్ క్లోజ్ చేసేసారనుకోండి, క్లోజ్ చేసే వెంటనే మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు రాదు కాబట్టి ఇవి నేను తర్వాత ఫ్యూచర్లో ప్రింట్ తీసుకుంటాను కానీ ఈ రిపోర్ట్ని ఇలాగే సేవ్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ఏం చేస్తున్నారు, లోడ్ అండ్ సేవ్కి వచ్చేసి సేవ్ యాజ్ అని ఏదో మై రిపోర్టో న్యూ రిపోర్టో ఏదో ఒకటి ఇవ్వండి, పేరు ఇచ్చేసి ఓకే అనండి. ఓకే అంటే సరిపోతుంది. మీరు ఇప్పుడు స్టార్ట్ క్లోజ్ చేసేస్తే వీడు దాని గురించి అడుగుతున్నాడు, పిక్చర్స్ గురించి, మిగతా సెట్టింగ్స్ గురించి, ఎస్ అనండి సరిపోతుంది. ఎప్పుడైతే మీరు స్టాడ్ ఓపెన్ చేసి మళ్ళీ అదే ఫైల్ పీపీఎం ఫైల్కి వచ్చారు, పోస్ట్ ప్రాసెసింగ్ మోడ్కి వచ్చారు, ఇప్పుడు ఈ మోడ్కి వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి, రిపోర్ట్ సెటప్లోకి వెళ్ళి అగైన్ లోడ్ అండ్ సేవ్కి వెళ్ళి ఈ లిస్ట్లోంచి మై రిపోర్ట్ అని పెట్టి ఓకే అన్నారు. మీరు ప్రివ్యూ చూస్తే ఇంతకుముందు మీరు సెట్ చేసుకున్న సెట్టింగ్స్ ప్రకారంగా మీ లోగో, మీ కంపెనీ పేరు, అలాగే మీరు ఆ రిపోర్ట్లో మీరు పెట్టుకున్న డేటా అవన్నీ మీరు చూసుకోవచ్చు. స్ట్రైట్ అవే మీరు ఇక్కడ నుంచి ప్రింట్ అని ప్రింట్ మీ దగ్గర ఏదైతే ప్రింటర్ ఉందో ఆ ప్రింటర్ నుంచి మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో పోస్ట్ ప్రాసెసింగ్ మోడ్ సెకండ్ పార్ట్ ఇదండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే
ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, చివరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.